सीएससी चाइल्ड इन्फो वेब ऑप्शन लो गिरिजन विद्यार्थुल पेर्लु नमोदुलो एसटी वाल्मीकि उपकलम लेकपोवडंतो विद्यार्थुलु आंदोलन व्यक्तं चेशारु. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజన ఉద్యోగ సంఘం సభ్యులు అరకు ఎంపీ మాధవికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను వారు ఆమెకు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీ మాధవి దీనిపై ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. దృష్టిలోని ఉపకులాలు చాలా ఉన్నాయి. వాల్మీకి అనే ఉపకుల కులాన్ని ఇప్పుడు వెబ్సైట్లోని కనిపించకపోవడంతో అందరం మేమందరం ఆందోళన గురవుతున్నాం. పిల్లలు అడ్మిషన్స్కి వెళ్ళినా కానీ ఆ వెబ్సైట్లో వాల్మీకి అనే ఉపకులం కనిపించకపోవడంతో పిల్లలు అడ్మిషన్స్ కూడా జరగట్లేదు. కావున ఇది ఏం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనేది మాకు తెలియదు. దీన్ని దృష్టిలోనే పెట్టుకొని మేమందరం మరి గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవ్ గారిని కలిశాము. వెంటనే ఆవిడ సానుకూలంగా స్పందించి ఆవిడ ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆవిడ మా లంబసింగ్ నుంచి ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళింది. ఆవిడ ఈ సమస్యను పరిష్కారం చూపుతారు, చొరవ చూపుతారు మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఏ ఉపతెగ కూడా ఇలాంటిది జరగకుండా అందరు ఐక్యమత్యంగా ఉండేటట్టు, ఎందుకంటే ఇది ఇలాంటివి జరిగితే ఉపకులాల్లోని ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలా జరగ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఏ భవిష్యత్ ఏ ఉపకులాన్ని కూడా ఇలా జరగకుండా చొరవ తీసుకొని అధికారులు వెంటనే స్పందించి వెబ్సైట్లో వాల్మీకి అనే క్యాస్ట్ని కనిపించే విధంగా వెబ్సైట్ని మళ్ళీ ఓపెన్ చేయించే విధంగా చూస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది కాలం నుంచి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపతేగలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాల్మీకి అనే గిరిజన ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో కాకుండా ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకి తెగలందరూ కూడా ఉపతెగల నుంచి ఈ ఎవరు వాల్మీకి అనేటువంటి సబ్కాస్ట్ ఈ వెబ్సైట్లో కనబడట్లేదు అంటున్నారు. ఇప్పుడు చిల్డ్రన్స్ చాలామంది చిల్డ్రన్స్ ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఆ అడ్మిషన్లో ఆ వెబ్సైట్లో వాల్మీకి ఉపతెగ కనబడట్లేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. దీన్ని ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఇది ఏమైనా సాంకేతిక లోపమా లేదంటే ఏం జరిగింది అనేసి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఏమైనా సాంకేతిక లోపం కానీ జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని వెంటనే దీన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు మా ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీ గారికి కలవడం జరిగింది. మళ్ళీ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మేము చూస్తున్నాము. దీన్ని దయచేసి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రాకుండా దీన్ని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి మేము గిరిజన ఉద్యోగుల సంఘాలుగా అలాగే ఆదివాసుల సంఘాలుగా మేము దీన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రభుత్వానికి, వెంటనే దీన్ని తొలగించమని చెప్పేసి కోరుతున్నాము. నమస్కారం అండి. ఈరోజు మా ట్రైబల్ ప్రాంతంలో వాల్మీకి సబ్కాస్ట్కి సంబంధించి చైల్డ్ ఇన్ఫోలో ఇన్ఫర్మేషన్ అన్నది వెబ్సైట్లో చూపించట్లేదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఈ సమస్యని మరి త్వరతగతులంటే 31వ తారీఖు లోపు పరిష్కరించుకోకపోతే చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వెబ్సైట్లో దొరకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అడ్మిషన్ కోసమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసమన్నా దేనికి ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి నేను తీసుకెళ్ళడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. మన వాళ్ళు చెప్పిన వెంటనే మరి వీళ్ళతో పాటు కూడా మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.